ర్యాలీ ఇండియాలో పొలిటికల్ ఫైట్ కు కారణమైంది. అంతేకాదు కెనడాకు భారత్ వార్నింగ్ ఇచ్చే వరకు ఇష్యూ వెళ్ళింది. అంతేకాదు ఈ ఘటనపై కెనడా కూడా చింతిస్తున్నట్లు పేర్కొంది. ఒక విధంగా భారత్ కు సారీ చెప్పింది. ఇంతకు కెనడా ఏం చేసింది, భారత్ కు ఎందుకు కోపం వచ్చింది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాక్ట్ చెక్ లో డీటెయిల్ గా చూద్దాం. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. ఆపరేషన్ బ్లూస్టర్ జరిగి 39 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో కెనడాలోని కెనిస్తాన్ సానుభూతి పరులు ఒక పరేడ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శకటాలను ప్రదర్శించారు. వారిలో కాస్త అత్యుత్సాహం ఎక్కువైందో ఏమో, భారత్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఘటనను రీక్రియేట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ గార్డులు ఎలా హత్య చేశారో బొమ్మలతో సహా రీక్రియేట్ చేశారు. శ్రీ దర్బార్ సాహిబ్ హత్యకు ప్రతీకారంగా ఇందిరాగాంధీని హత్య చేసినట్లు తెలిపే సందేశాన్ని కూడా ఆ పరేడ్లో ప్రదర్శించారు. శకటంపై సెక్యూరిటీ గార్డులు ఇందిరను షూట్ చేస్తున్నట్లు బొమ్మలను ఏర్పాటు చేశారు. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ సెలబ్రేషన్ జరిగాయి. ప్రస్తుతం ఈ ర్యాలీపై కాంగ్రెస్ పార్టీ కాస్త గట్టిగానే రియాక్ట్ అయింది. ఇంతకంటే ఘోరం మరొకటి లేదంటూ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో విరుచుకుపడటం మొదలుపెట్టారు. భారత మాజీ ప్రధాని హత్యను సెలబ్రేట్ చేసుకుంటే కేంద్రం స్పందించలేదని, ఇది దేశానికి అవమానమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మోదీ సర్కార్ తీరు సిగ్గుచేటంటూ విమర్శలకు దిగారు. అయితే దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. కెనడాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రవాదులు, హింసను ప్రేరేపించేవారు, వేర్పాటువాదులకు కెనడాలో చోటు ఇవ్వడం మంచిది కాదని, ఇలాంటి ఘటనలు రెండు దేశాల మధ్య సంబంధాలకు పెద్ద దెబ్బ అంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కెనడాలో జరిగిన ఘటనపై భారత్లో కెనడా హై కమిషనర్ కామ్రూన్ మెక్కే స్పందించారు. ఈ విషయం తెలిసి తాను భయపడినట్లు చెప్పారు. ద్వేషానికి కెనడాలో చోట్లేదని, ఇందిర హత్యను సమర్థిస్తూ జరిగిన పరేడ్ను ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.